రైతులు సజ్జపంట మార్కెట్ ద్వారా కొనుగోలు చేసుకుని రైతులను ఆదుకోవాలని రాష్ట్ర రైతు సలహాదారు అంబటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో రాష్ట్ర రైతు సలహాదారు అంబటి కృష్ణారెడ్డి సజ్జపంట ధాన్యం కొనుగోలుపై మీడియా సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన పంట ముఖ్యంగా సజ్జలు. ఈ సజ్జలు మడి మన ఆగస్టులోనే ఏప్రిల్లో పంట తయారు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మార్కెట్ సంస్థ వారు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ తర్వాత కొనుగోలు చేస్తాము అని రైతులకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. మరి ఈ బద్వేలు నియోజకవర్గం సంబంధించి అట్లూరు మండలము, బద్వేలి, గోపవరము, కలసపాడు, కోరిమామల అన్ని మండలాల్లో ఎక్కువ పండించే పంట సొంత పంట ఈ ఏరియాలో. మరి ఈరోజు ప్రభుత్వం 2250 ధర ప్రకారము నిర్ణయించిన కారణంగా, మరి పక్కన మార్కెట్లో 1850 ఉన్న కారణంగా రైతులంతా మన ప్రభుత్వానికి అమ్ముకుంటే మనకు నమ్మకంగా మనకు డబ్బులు వస్తాయి, మనకు మంచి రేటు వస్తుందనే ఒక ఉద్దేశంతో రైతులందరూ కూడా ఇళ్లలోనే పెట్టుకుని ఈ ఎలక్షన్ కోడ్ అయిపోతానే ఈ మార్కెట్ వాళ్ళు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడము, మరి ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత కొంచెం భారీ వర్షాలతో కొంత లేటు కావడం కారణంగా మరి రైతులు స్టాక్ పెట్టుకున్న ధాన్యంలో ఏదో ఎక్కడ ఒకసారి ఒక లైట్గా ఒక పురుగు పట్టిన కారణంగా మరి ఈరోజు మార్కెట్ వాళ్ళు రైతులను చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మరి అలాంటి తరుణంలో నాకు మన గౌరవ ఎమ్మెల్సీ గారు, మన ఎమ్మెల్యే గారు నా దృష్టికి కూడా తేవడము, పల్లెల్లో కూడా ఈ శబ్దాన్ని కూడా మేము పరిశీలించడము, పురుగున్న కారణంగా అది మందులు పెట్టే గోడౌన్లో ఏమి ఇబ్బంది ఉండదనే పరిస్థితుల్లో మేము ముందుండి కూడా మన బద్వేలి మార్కెట్ సెక్రటరీ గారు నాగిరెడ్డి గారు కూడా చాలా ఆయన రైతుల మీద చాలా అభిమానంగా చొరవ చూపించి ఒక దగ్గర ఒక 150 టన్నుల దాకా కూడా కొనుగోలు చేయడం జరిగింది. మరి మార్కెట్ వాళ్ళు ఈ కొనుగోలు చేసిన ధాన్యము ఈ వేర్ హౌస్ గోడౌన్లో, సెంట్రల్ వేర్ హౌస్ లో వాళ్ళు ఎక్కడన్నా ఒక పురుగు కనిపిస్తే వాళ్ళు మేము దించుకోమని పెట్టినప్పుడు కూడా మరి వాళ్ళు ఒక లెటర్ ఇవ్వమంటారు, వీళ్ళు మేము లెటర్ ఇవ్వమంటారు, ఇవ్వమంటారు. మరి ఈ పరిస్థితుల్లో మరి రైతులు ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఒక 6 లారీలు దించుకోని కారణంగా నేను ఉదయం నుంచి అక్కడ అన్నం కూడా తినకుండా ఆ అయ్యే మందు ఖర్చులు కూడా మేము బరాయిస్తాము అని చెప్పి మేము దించడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇంకా ఒక 300 టన్నులు అంటే దగ్గర ఒక 30 లారీలు ఈ బద్వేలు నియోజకవర్గంలో మిగిలినాయి.